ఇక ఒమిక్రాన్ వ్యాప్తి న్యూ ఇయర్కు సంబంధించి క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న ఆ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు శిరీష్ చూస్తూ ఉన్నాం వైరస్ ఉధృతి అవుతుంది అన్ని రాష్ట్రాలు కూడా కట్టడి చర్యలను సిద్ధం చేస్తూ ఉన్నాయి ఈ ఇదే విధంగా ఆంక్షలను ఎప్పటివరకు అమలు చేసే అవకాశాలు అదే అదేవిధంగా కేంద్ర సర్కార్ ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది నూతన సంవత్సర క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో వంశీ భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ యొక్క వ్యాప్తి అనేది ప్రస్తుతం ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది క్రమక్రమంగా రెండు వందల నుంచి మూడు వందల వరకు కేసులు నమోదయ్యాయి ఇప్పుడు మూడు వందలకు పైగా కూడా కేసులు నమోదయ్యే పరిస్థితి నిన్న తమిళనాడులో చూసినట్లయితే ఒకరోజే ముప్పై మూడు కేసులు నమోదయ్యాయి ఇటువంటి పరిస్థితి అనేది చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలంటే కూడా జారీ చేయడం జరిగింది నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అనేది కూడా జరిగింది సమీక్ష సమావేశంలో ప్రస్తుతం క్రిస్మస్ అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రానున్న సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని కూడా మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది భారతదేశంలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ యొక్క వ్యాప్తి అనేది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నది కాబట్టి ఇది జనవరి ఫిబ్రవరిలో పీక్సేజ్కి కూడా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఒకటి రెండు నెలలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా సూచనలు జారీ చేయడం కూడా జరిగింది రాష్ట్రాలు ముప్పు రాకముందే ఆంక్షలను కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను అమలు కూడా చేస్తున్న పరిస్థితి అంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమి కూడా ఉండేందుకు ఈ జాగ్రత్త చర్యలన్నీ కూడా చేపడుతున్న పరిస్థితిని కూడా ప్రధానంగా మనం చూడవచ్చు వైరస్ కట్టడికి కఠిన కూడా అమలు చేయాలి మాత్రం కూడా నిర్లక్ష్యం వహించిన భారీ మూల్యాన్ని కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ముందే రాష్ట్రాలు మేలుకోవాలని చెప్పేసి కూడా సూచించడం కూడా జరిగింది కనీసం ఆ ఆంక్షలు అంటే కూడా పద్నాలుగు రోజులు అమల్లో ఉండాల్సిందిగా కూడా సూచించడంతో పాటుగా పాజిటివిటీ ఎక్కువగా ఉన్న జిల్లాలపైన దృష్టి సారించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలంటే కూడా జారీ చేయడం జరిగింది నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కూడా ఈ బేసిక్ నిర్సేజ్ అయితే ఉన్నాయో వాటిపైనే ప్రధానంగా చర్చ జరగడం కూడా జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే కోవిడ్ నైన్టీన్ కట్టడి నిర్వహణకు ఔషధాలు అంటే మెడిసిన్స్ ఏవైతే అవసరమన్నాయో ఆ మెడిసిన్స్ ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి మరికొంత ఎంతవరకు స్టాక్ అనేది కూడా కావాలి ఇతర ప్రపంచ దేశాల్లో ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడ ట్రీట్మెంట్ కోసం ఏ ఔషధాలను ఎక్కువగా వినియోగిస్తున్నారనే దాని గురించి కూడా ప్రధాని అధికారులతోటి సమీక్ష సమావేశంలో డిస్కషన్ చేశారు దాంతోపాటుగా ప్రభుత్వ రంగంలోని వ్యవస్థలను ఏ విధంగా అలర్ట్ చేయాలి దాంతోపాటుగా సెకండ్ వేవ్ తీవ్ర తీవ్రస్థాయిలో ఆక్సిజన్ కొరత అనేది కూడా వచ్చింది సకాలంలో ఆక్సిజన్ అందక చాలా మంది కూడా చనిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత అనేది కూడా రాకుండా ఉండాలి దాంతోపాటుగా వెంటిలేటర్లు అన్నింటి కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలి ఎందుకంటే డెల్టా ప్లస్ వేరియంట్ వేరియంట్ తో పోలిస్తే ఇది మూడు నుంచి ఐదు రేట్ల వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి గతంలో లక్ష రెండు లక్షల కేసులు నమోదైతే ఇప్పుడు మూడు రేట్లు నాలుగు రేట్లు ఎక్కువగా కేసులు నమోదయ్యే అవకాశం కూడా ఉంది అయితే హాస్పిటాలిటీ ఎంత ఉందనేది కూడా దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు ఏర్పాట్లన్నింటి కూడా చేయాల్సిందిగా అధికారులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కూడా ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేస్తున్నాయి వంశీ థ్యాంక్ యూ శిరీష్